Hi everyone, welcome to My Dreams Academy, Dilshukh Nagar, Hyderabad. Myself Karthik. In this video, we will release from TSPSC AE Civil Engineering post exam pattern. Okay, na? So first, TSPSC AE Civil Engineering. Non-gazetted category. Gazetted category is green pen. Non-gazetted category is green pen. Non-gazetted category. So, TSPSC Telangana Rashtra Prabhutvam Cheta konni department wise ga Arthika Shakha nunchi anumati pondina postla vivarallo kelthe manam mottamodatiga RWS department nunchi ante Rural Water Supply department nunchi 62 postlaku, Panchayat Raj department nunchi 38 postlu, Public Health Department 13 postlu, Municipal Department nunchi 29 postlu, Tribal Welfare Department nunchi 3 postlu. Ikkada Civil and Mechanical ఇద్దరికి కలిపి ఇది అండ్ ఐఎన్ క్యాట్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ నుంచి 227 పోస్టులకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ హైడ్రాలజీ నుంచి 12 పోస్టులకు రోడ్డు భవనాల శాఖ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి 38 పోస్టులకు మొత్తం మీద 422 ఏఈ పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం చేత ఆర్థిక శాఖ ద్వారా అనుమతి పొందినవి అయితే ఇవన్నీ పోస్టులకు నోటిఫికేషన్ రావడానికి ఈ నెల చివరి వరకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది ఆల్రెడీ మనకు తెలిసింది నిన్నగాక మొన్న అంటే సెప్టెంబర్ 3వ తేదీన మనకు టిఎస్పిఎస్సి నుంచి సివిల్ ఏడబ్ల్యూ పోస్టులకు నోటిఫికేషన్ వెబ్ నోటిఫికేషన్ ఇచ్చారు అఫీషియల్ గా సెప్టెంబర్ 15th నుంచి మనకు అది నోటిఫికేషన్ అనేది టిఎస్పిఎస్సి సైట్ లో అవైలబిలిటీగా ఉంటుంది అయితే మనము ఏఈ గురించి మాత్రమే మాట్లాడుతాం సో ఏఈ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే 3 సంవత్సరాల డిప్లొమా కంప్లీట్ సివిల్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ దాని తర్వాతకి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ ప్లస్ బీటెక్ అంటే ఇప్పుడు బీటెక్ చేయడానికి ఇంటర్ ప్లస్ బీటెక్ వెళ్తారు లేకపోతే డిప్లొమా చేసి బీటెక్ వెళ్తారు సో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినాక బీటెక్ సెకండ్ ఇయర్ లో చదువుతున్నా కానీ తర్వాతకి థర్డ్ ఇయర్ చదువుతున్నా ఫైనల్ ఇయర్ లో చదువుతున్నా కానీ మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఒకటి మాత్రమే మీరు ఎలిజిబిలిటీ సాధిస్తే మీరు బీటెక్ చదివినా కానీ ఈ ఎగ్జామ్ కి మీరు ఎలిజిబిలిటీకి వస్తారు తర్వాతకి బీటెక్ విత్ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న అందరూ ఎలిజిబిలిటీ ఎప్పటి వరకు అంటే ఆ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ముందు రోజు వరకు మీరు పాస్ అయి ఉంటే మీరందరూ ఎలిజిబిలిటీ సాధించినట్టే దీని తర్వాతకి మరి ఎలిజిబిలిటీ సాధించినట్టే దీని తర్వాత మినిమం పర్సంటేజ్ అనేది ఎంత ఉందా అంటే ఎటువంటి పర్సంటేజ్ లేదమ్మా జస్ట్ పాస్ ఈజ్ ఎనఫ్ ఓకేనా తర్వాతకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ లో మనకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు తర్వాతకి నో ఇంటర్వ్యూ నో నెగిటివ్ మార్కింగ్ నో ఇంటర్వ్యూ గుడ్ అడ్వాంటేజ్ ఓకేనా తర్వాతకి ఈ మనకు కంప్లీట్ గా ఏఈ ఎగ్జామ్ అనేది రిటర్న్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది సో దీంట్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్లు వస్తాయి డ్యూరేషన్ ఆఫ్ టైం ఎంత సమయం అంటే 150 నిమిషాలు సమయం ఒక క్వశ్చన్ కి 1 మినిట్ మాత్రమే టైం ఉంటుంది అంటే మీరు ఎలాగైనా చేసిన తర్వాత మీ ఇష్టం అది బట్ టైం లిమిట్ ఇస్ ద 150 మినిట్స్ టోటల్ మార్క్స్ 150 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ కి ఒక మార్క్ తర్వాతకి పేపర్ 2 మన సివిల్ ఇంజనీరింగ్ పేపర్ దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్లు డ్యూరేషన్ 150 నిమిషాలు టోటల్ మార్క్స్ 150 అయితే టోటల్ పేపర్ మొత్తం ఏఈ పేపర్ మొత్తం ఎన్ని మార్క్స్ అంటే 300 మార్కులు నో నెగిటివ్ మార్కింగ్ నో ఇంటర్వ్యూ అయితే ఈ ఏఈ ఎగ్జామ్ కి ఏం సిలబస్ ఉంటది అనేది తెలుసుకుందాం అయితే ఏఈ ఎగ్జామ్ అనేది డిప్లొమా లెవెల్ పేపర్ సో తెలంగాణ గవర్నమెంట్ మనము ఏపీ నుంచి విడిపోయిన తర్వాతకి తెలంగాణ గవర్నమెంట్ చేత ఫస్ట్గా 2015లో మనకు ఏఈ ఎగ్జామ్ జరిగింది 2015 తర్వాతకి ఇప్పటి వరకు ఏఈ ఎగ్జామ్ అనేది మనకు జరగలేదు సో సెకండ్ టైం 2022లో ఇప్పుడు మనకు ఏఈ ఎగ్జామ్ జరుగుతుంది సో దీంట్లో ఈ ఎగ్జామ్కి సిలబస్ దాని ప్రకారం మనం చూసుకుంటే 2015 ప్రకారం మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది ఒక 5% అటు ఇటుగా ఏమైనా అప్డేషన్ ఉంటే వస్తుంది అంతే తప్పితే పెద్ద వేరియేషన్ అయితే ఏమీ రాదు ఓకేనా సో ఇంజనీరింగ్ మెకానిక్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్
hydraulics, hydraulics means fluid mechanics and hydraulics, and design of structures ante manaku steel structures RCC kuda undi aithe quantity surveying din tarvadiki surveying transportation engineering environmental engineering irrigation engineering construction material and practice తర్వాతకి బేసిక్స్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ బేసిక్స్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ ఈ అన్ని సబ్జెక్టులలో మీరు ఈ సెట్ కి మాక్సిమం ఇవన్నీ సబ్జెక్ట్ ఉన్నాయి మీకు ఎక్సెప్ట్ త్రీ సబ్జెక్ట్స్ తప్ప ఏది కన్స్ట్రక్షన్ మెటీరియల్ ప్రాక్టీస్ ఇది ఈ సెట్ సబ్జెక్ట్ ఉండదమ్మా తర్వాతకి క్వాంటిటీ సర్వే అనేది మీరు ఈ సెట్ లో చదవరు ఈ రెండు సబ్జెక్టులు అండ్ బేసిక్స్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ అనేది న్యూలీ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ లో దీన్ని యాడ్ చేశారు ఇది కూడా చదువుతున్నారు ఎక్సెప్ట్ ఈ టూ సబ్జెక్ట్స్ తప్ప మిగతా సబ్జెక్ట్లు అన్ని మీరు ఈ సెట్ కి ప్రిపేర్ అయినవే ఈ సబ్జెక్టులు అయితే ఇవి డిప్లొమా లెవెల్ పేపర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ వస్తాయి సో మాక్సిమం వెయిటేజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యాజ్ పర్ 2015 పేపర్ ప్రకారం మనకు జరిగింది ఒకటే ఒక పేపర్ అంతకుముందు మనకు గతంలో 2015 కంటే కంబైన్డ్ ఏపీ స్టేట్ల మనకు ఏఈ పేపర్ అనేది ఎక్స్క్లూజివ్లీ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ కి ఫ్లూయిడ్ మెకానిక్స్ కి 150 మార్కులకు కలిపి ఉండేది కానీ మనకు ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాతకి మనకు అన్ని సబ్జెక్టు కలిపి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ వెయిటేజ్ అంటే ఈ సబ్జెక్ట్ నుంచి పర్టికులర్ ఇంత ఇన్ని మార్క్సే రావాలని లేకుండా అన్ని సబ్జెక్టులు కలిపి మనకు ఎన్ని అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా రావచ్చు అని చెప్పి వేచారు దాని ప్రకారం మనకు 2015లో చూసుకుంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి 10 క్వశ్చన్లు వచ్చాయి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ ఓన్లీ 1 మార్క్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుంచి 15 క్వశ్చన్స్ హైడ్రాలిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ అండ్ ఆర్సీసీ అండ్ స్టీల్ నుంచి 15 క్వశ్చన్స్ అండ్ క్వాంటిటీ సర్వే నుంచి 10 క్వశ్చన్స్ ఇలా సర్వేయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్విరాన్మెంటల్ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటమ్మా 150 క్వశ్చన్స్ వచ్చాయి మనకు ఓకేనా రైట్ సో పేపర్ టూ మనం సిలబస్ చూసాము అది మన సివిల్ ఇంజనీరింగ్ పేపర్ అయితే పేపర్ వన్ అనేది కూడా మనం మార్నింగ్లో రాయాలి మార్నింగ్ టైంలో పేపర్ వన్ రాయాలి పేపర్ వన్ యొక్క సిలబస్ ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సో దీన్ని నేను 5 సబ్జెక్ట్స్గా డివైడ్ చేశాను సో ఇవి ఏంటంటే సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది జనరల్ ఎబిలిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్ గా డివైడ్ చేశాను సో దీంట్లో మనకు సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్ చూసుకుంటే ఇండియన్ జియోగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ సేమ్ గా మనకు తెలంగాణ స్టేట్ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ తెలంగాణ ఎకానమీ తెలంగాణ పాలసీస్ అండ్ తెలంగాణ కల్చరల్ కూడా చదువుకోవాలి మనం దీని తర్వాతకి జనరల్ సైన్స్ లో వస్తే మనం జనరల్ గా చదువుతాం ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయో అప్ టు 10th క్లాస్ లెవెల్ అప్ టు 10th క్లాస్ లెవెల్ అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాని తర్వాతకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ 6th సబ్జెక్ట్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి దాని తర్వాత మనకు జనరల్ ఎబిలిటీస్ లో చూసుకుంటే లాజికల్ రీజనింగ్ అనలిటికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత దాంతో పాటుగా 10th క్లాస్ లెవెల్లో మనం బేసిక్ ఇంగ్లీష్ కూడా చదువుకోవాలన్నమాట తర్వాతకి లాస్ట్లో మనం మిగిలింది ఒక కరెంట్ అఫైర్స్ మాత్రమే అది నేషనల్ అండ్ రీజనల్ నేషనల్ అంటే ఇండియాలో జరిగే మనకు కరెంట్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి రీజనల్ అంటే తెలంగాణ స్టేట్లో ఏమైతే కరెంట్ ఇష్యూస్ జరుగుతాయో వాటి గురించి మనం చదవాలి ఇదంతా కలిపి మనకు పేపర్ వన్లో ఎన్ని మార్క్స్ వస్తుందంటే 150 మార్క్స్ వస్తుందన్నమాట ఓకేనా సో పేపర్ వన్ 150 మార్క్స్ పేపర్ టూ 150 మార్క్స్ టోటల్ కలిపి మనకు ఏ పేపర్ 300 మార్క్స్ వస్తుంది టోటల్ 300 మార్క్స్ వస్తుంది సో అది మన ఏఈ సిలబస్ చూసాం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని కూడా చూసాము టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 422 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు పేపర్ వన్ సిలబస్ చెప్పాము పేపర్ టూ సిలబస్ కూడా చెప్పాము సో ఈ పేపర్ వన్ పేపర్ టూ సిలబస్తో మీకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్ అండ్ నో ఇంటర్వ్యూ అయితే మీరు ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా మీరు కంప్లీట్ చేసి ఉంటే మీకు మ్యాక్సిమం మీకు ఎంత ఏజ్ ఉంటే 18 నుంచి 19 ఇయర్స్ ఏజ్లో మీరు ఒక గవర్నమెంట్ సెక్టార్లో టెక్నికల్ కేటగిరీలో ఏఈ పోస్టులు మీరు ఒకసారి డిపార్ట్మెంట్లో మీరు జాబ్ ఎంట్రీ లెవెల్లో ఏఈలో వెళ్ళారనుకో ఈ ఏజ్లో వెళ్ళే మీకు 40 నుంచి
41 to 42 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. చాలా తక్కువ వయసులో చాలా చిన్న వయసులో మీకు ఒక మంచి టెక్నికల్ జాబ్ సెక్యూర్ చేసుకోవడానికి మంచి సువర్ణ అవకాశం కావున దయచేసి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాసి ఈ నోటిఫికేషన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇంతే కాకుండా ఈ నోటిఫికేషన్ అనేది 2015లో వచ్చింది ఫస్ట్ నోటిఫికేషన్, తర్వాతకి 2022లో వచ్చింది. సో మినిమం 7 ఇయర్స్ తర్వాత వచ్చింది. అయితే కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ మీరు ఎవరు మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకొని మీరందరూ డిప్లొమా పాస్ అయిన వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ రాయాలని కోరుకుంటున్నాను. ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ దోజ్ హు ఆర్ కంప్లీటెడ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ డిప్లొమా. ఓకేనా? రైట్. సో కంపల్సరీగా రండి. సో ఈ బ్యాచ్ డీటెయిల్స్ గురించి కానీ లేకపోతే మీకు ఎటువంటి నోటిఫికేషన్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లో మీకు కంపల్సరీగా మీ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్కి మేము రిప్లై ఇస్తాము. కీప్ టచ్ అండ్ విత్ మై డ్రీమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.